అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సంయుక్త కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మీటర్లను పెట్టి రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ను రద్దు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. లక్షల సంఖ్యలో మరణాలు ఉన్నాయి. చాలా లక్షల మంది ఇవాళ ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో వైద్యం పొందేటువంటి పరిస్థితి. లక్షలా మందికి సరైన వైద్యం లేక వైద్యంలో ఉన్నారని అనేసి ప్రమటించే పరిస్థితి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి దేశంలో ఉంటే మన కేంద్రంలో అధికారం ఉన్నవారు, రాష్ట్రంలో అధికారం ఉన్నవారు ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాలని గాలి పడేసిన వాళ్ళ సంస్కరణల పేరుతో అదే కొత్త కొత్త సంస్కరణలు తీసుకుని ప్రజల్ని ఆర్థికంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నామని దీన్ని ప్రతిపక్ష పార్టీ కూడా వామపక్షం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రైతు సంఘాలు రైతు కూలీ సంఘాలు కూడా ఈ సంస్కరణ చట్టాలను ప్రయత్నిస్తాను. ఎదుటి కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బ్రిటిష్ సంస్కరణ చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేయాలన్న పెద్ద ప్రయత్నం చేస్తుంది. వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగించడం ద్వారా ఈ సంస్కరణ అమలు చేస్తాం. మరి వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగించి రైతులు ఎల్పిజి విద్యుత్ వినియోగం చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ మేము ఆ మొత్తాన్ని మేము అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. నగదు బదిలీ ద్వారా మేము ప్రభుత్వానికి విద్యుత్ సంస్థ అంటే సంస్థలకి తెలుస్తామని రాష్ట్ర మాట్లాడుతూ కేంద్రం కూడా కుట్రబోయినట్లయితే చర్యగా మేము అభినందిస్తాము. విద్యుత్ వినియోగాన్ని రైతుల పంపు చెట్ల మీటర్లు పెంచడం ద్వారానే పలానక్కర్ లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర వ్యవసాయ పంపు చెట్లకు సంబంధించి